సార్ ఇంతమంది ఇంతమందితో సినిమాలు, ఇంతమంది స్టార్స్తో పనిచేశారు, ఎంతోమంది డైరెక్టర్స్తో పనిచేశారు, సినిమా ఇండస్ట్రీ మొత్తంలో మీకు ఒక్కడే ఒకడు ఫ్రెండా? ఇంకెవరు మీకు స్నేహితులు లేరు? అంటే ఇప్పుడు నాకు ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఒకే స్నేహితుడు అంటే కళ్యాణ్ గారు. ఎందుకంటే మేము ఇద్దరు ట్రావెల్ చేసిన వచ్చిన మేము, నాకు ఈ తెలుగు ఇండస్ట్రీలో వచ్చి దిగి పనిచేయడం అనేది కళ్యాణ్ గారు జరిగింది. దాని తర్వాత నాకు ఫిలిం ఇండస్ట్రీలో అనేది, ఫిలిం ఇండస్ట్రీ ఒకటి ఏంటంటే మీరు ట్రావెల్లో ఉన్నంత వరకు మీరు ఉంటారు. మీరు ఎప్పుడు సినిమాలు చేయలేదు, మీ దగ్గరికి ఎవరు రారు. ఆ సినిమా చేసేటప్పుడు మీకే అర్థం అవ్వదు, ఈ డైరెక్టర్ నా అంత క్లోజ్ ఫ్రెండా, ఇతను లేకపోతే ప్రపంచం లేదా అనుకుంటాం. ఆ సినిమా టైంలో ఆ సినిమా ఫ్లాప్ అయిపోతే అప్పుడు డైరెక్టర్ మైండ్ సెట్లు ఏమొస్తుందంటే ఈ ఆనంద్ సాయి ఆ డైరెక్షన్ వల్ల, అంటే ఫ్లాప్ సెంటిమెంటల్ స్టార్ట్ అవుతాయి, టీం మారుస్తారు, టీం మార్చి ఇంకో టీంతో సక్సెస్ అవుతే ఆ టీంతో కంటిన్యూ అవుతారు, ఆ టీం మొత్తం ఫ్లాప్ అయిందనుకోండి ఇంకో టీం. ఇది నేను చూసింది, ఐ కెన్ టెల్ ఓపెన్లీ, బికాస్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ది ఇండస్ట్రీ. అలాగే మీరు చూసారు ఎవరితో డైరెక్టర్తో క్లోజ్గా ఉన్నారా? నేను ఎప్పుడు క్లోజ్గా ఉన్నాను, వీల్ ఫీల్ అవుతా, ఎందుకంటే వాళ్ళు నాతో వర్క్ చేసేటప్పుడు కూడా ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. నాకు నేను డిజైన్స్ ఏవి చేయాలన్నా కూడా దే విల్ కమ్ టు మై ఆఫీస్. ఇవందో ఎమ్మదెంగా సినిమా చేసేటప్పుడు రాజమూరి గారిని చాలా క్లోజ్గా ఉంటాం, వస్తారు ఆయన నా ఆఫీస్కి వస్తారు, కూర్చుంటాం, అక్కడే డ్రా చేసామని అక్కడే డ్రా చేసుకుని వెళ్ళేవాళ్ళం. సో ఆ స్కెచెస్ ఇవన్నీ ఐఎమ్ గి మోర్ ఫ్రెండ్లీ. ఇవాళ కూడా రాజమౌళి గారితో మాట్లాడుతుంటాను, ఆయన అంటే అడుగుతా, ఆ కనెక్షన్స్ అన్నీ ఉంటాయి. బట్ ఫ్రెండ్లీగా ఇంటికి వెళ్ళిపోయి కలవడము, అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడడం అవి ఉండవు. ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ ఉంటుంది, వాళ్ళు చెప్తాం ఇవి చెప్తాం. నాట్ ఇతనితో నచ్చలేదు నేను చెప్పలేను, ఏ డైరెక్టర్ నాకు నచ్చలేదు అని చెప్పలేను. బట్ ఏంటంటే అది మన ఒక ఫ్రెండ్షిప్ అనేది మనం చెప్పుకోలేము. డైరెక్టర్కి ఒక డైరెక్టర్కి చాలా బాగా డౌన్లో ఉన్న టైంలో మీరు ఆయనకి చాలా హెల్ప్ చేశారు అని, ఆ తర్వాత ఆ డైరెక్టర్ కనీసం మిమ్మల్ని ఎక్కడ ఇట్లా అంటే ఏముంటుందంటే అదే అంటున్నాకంటే ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ ఒక యూనో ఇట్స్ లైక్ సినిమా. మీరు ఒక సినిమా చూసి ఫీల్ అవుతారు ఇంటికి వచ్చిన తర్వాత, అది రియాలిటీ కాదు. ఇట్స్ వన్ ఆ టైం 3 అవర్స్ మీరు ఎంజాయ్ చేశారు, పాప్కార్న్ తిన్నారు, ఇంటికి వచ్చారు, పడుకున్నారు, ద డే ఓవర్. ఫ్యామిలీకి ఏం కావాలి? ఓకే, ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇవాళ లాక్డౌన్ టైంలో ఏం చేస్తున్నారు? ఇంట్లో టీవీ చూస్తున్నారు, ఏ సినిమా చూస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు, అంతే కదండి. మనం ఫిలిం ఇండస్ట్రీ ఆల్సో మా క్యారెక్టర్ కూడా ఎంటర్టైన్మెంటే. సినిమా వరకు ఎవ్రీథింగ్ ఫైన్. సినిమాలో పనిచేసి నా లైఫ్లో నేను సినిమాలో పనిచేసి రియాలిటీ అనుకున్నా, ఫ్రెండ్స్ ఇది రియాలిటీ, వీళ్ళు మనకు వెనకాల నిలబడతారు అది లేదు. అది నేను ఈ ఫిలిం ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చి 6 ఇయర్స్ వేరే ఇంకొక ప్రాజెక్ట్కి వచ్చినప్పుడు నాకు కనిపించింది. బట్ దానికి ముందు నాకు ఒక ఎక్స్పీరియన్స్ లైఫ్లో జరిగింది, ఒక అంటే ఒక చక్రవర్తి గారు మ్యూజిక్ డైరెక్టర్ గారితో లైఫ్లో నేను ఆయనతో వెళ్ళి కలవడము, ఆయన నాకు నేను ఒక మార్కెటింగ్ పని మీద ఆయనతో తిరిగి ఆయన అపాయింట్మెంట్ కోసం చాలా ట్రై చేసి ఆయన అపాయింట్మెంట్ దొరికింది నాకు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇవాళ నా బర్త్డే, ఇంతవరకు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు రాలేదు, నువ్వు ఉన్నావు. అంటే ఏంటి, ఆయన సక్సెస్ ఉన్నప్పుడు ఉన్నారు, తర్వాత ఎవరు లేరు, ఆయనే ఫీల్ చేస్తున్నారు. అది ఫీల్ చేయాలి. ఆయన మంచి స్వింగ్లో ఉన్న టైంలో ఆ రోడ్ అంతా కూడా కార్లు ఉండేది, యా మొత్తం ఉండేది అప్పుడు ఆయన చెప్పేదన్నమాట. బట్ ఏంటైంది, ఆయన ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఆయన కెరియర్ ఆల్మోస్ట్, చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసారు, ఆయన కెరియర్ మేబీ తగ్గి ఉండొచ్చు, బట్ ఆయనకి అదే టైంలో ఆయనకి వచ్చిన వాళ్ళు కూడా తగ్గిపోయారు. సరే, సినిమా లేకపోయినా బర్త్డేకైనా రావాలి కదా, నేను అన్నది అంత పెద్ద మనిషి అంటే అప్పట్లోనే మీకు ఆ రియాలిటీ చెక్ అనేది చెప్పేశారు ఆయన. సార్ సినిమాలో సక్సెస్ ఉన్నప్పుడు వస్తారండి, మనిషి పోతే మీడియా ముందు కూర్చొని చెప్తారు, ఈ రెండు జరుగుతాయి, ఇది మన లైఫ్ అని చెప్పి తీసుకోకూడదు. మనం వెళ్ళేమా, మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయీ బ్యాంక్ వెళ్ళి పనిచేసి వస్తాడు, ఆ బ్యాంక్ గురించి ఎప్పుడైనా గొప్పగా డిస్కస్ చేస్తాడు ఇంట్లో? ఎప్పుడు చేయడు. ఏవో తన పర్సనల్ ప్రాబ్లం ఉంటే చెప్తాడు అంతే. మనం అట్లాగే ఉండాలి. నేను సినిమా చేసిన తర్వాత ఆ స్టోరీ తీసుకెళ్ళి ఇంట్లో డిస్కస్ చేయను, ఏ సినిమా చేస్తున్నానో స్క్రిప్ట్ చెప్పను,
నేను ఐ వాంట్ టు వర్క్ దిస్ ప్రాజెక్ట్ కంప్లీట్ డెడికేట్ చేస్తున్నా. అది ఒక దేవుడిచ్చిన వరం, దాన్ని మనం కాపాడుకోవాలి. సినిమా అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. మన ప్రజలకు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం, సెట్స్ బాగుండాలి, ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. సెట్ వేసేటప్పుడు కూడా చూసేవాళ్ళు ఇట్లాంటి ఇల్లు నేను వేసుకోవాలనిపించాను.